జై శ్రీరామ్. హాయ్ అండి అందరికీ, ఒక నిమిషమే తాగండి. మీలో ఎవరైనా అయోధ్యకి రావాలనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియో చాలా చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది, ఖచ్చితంగా మీకు చాలా ఉపయోగం ఉంటుందండి ఈ వీడియో. ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా అయితే చూడండి. నేనైతే ఈ వీడియోలో మీకు అయోధ్యకి మీరు వచ్చిన తర్వాత నుంచి మీరు రూమ్ ఎక్కడ తీసుకోవాలి, దర్శనానికి ఎలా వెళ్ళాలి, మీ లగేజ్ అనేది ఎక్కడ అక్కడ ఉంచుకోవాలి, అలాగే దర్శనానికి ఎంత సమయం పడుతుంది, ఏ టైంలో మీరు దర్శనానికి వెళ్ళాలి, సరైనదికి ఎలా వెళ్ళాలి, ఇక్కడ మిగిలిన చూడదగ్గ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో మీకైతే నేను పూర్తిగా ఈ వీడియోలో మొత్తం వివరాలు అయితే మీకు ఇస్తాను. సో నేనైతే ఇప్పుడే సరియు నదికి అయితే వెళ్ళేసి సరియు నదిలో స్నానం చేసేసి మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. సరే, మా విషయం అలా పక్కన పెట్టేస్తే, మీరైతే అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్లో దిగిన వెంటనే అక్కడి నుంచి మనం కొంచెం బయటకు అయితే వచ్చామంటే ప్రైవేట్ హోటల్స్ అయితే ఉంటాయండి. అంటే మనకి ఇంకా గుడి తరపున పూర్తి స్థాయిలో మనకైతే వసతిని ఇంకా కల్పించలేదన్నమాట, ఇప్పుడిప్పుడే రూమ్స్ అన్ని ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి మనకు కొంచెం సమయం పడుతుంది. కాబట్టి మీరైతే ప్రైవేట్ హోటల్స్కి అయితే మనం వెళ్ళిపోవచ్చు అనమాట. అక్కడ రెంట్ కూడా పెద్ద ఎక్కువే ఉండదు, కేవలం 500-1000 రూపాయలు అలా తీసుకుంటారనమాట ఒక రోజుకి. కాబట్టి మనమైతే ఖచ్చితంగా ఈ రూమ్ తీసుకోవడం వల్ల మనకు చాలా యూస్ఫుల్ ఉంటుంది, మన లగేజ్ అంతా మనం రూమ్లో పెట్టేసుకోవచ్చు. ఈవెన్ మనం దర్శనానికి వెళ్ళిన సమయంలో కూడా మన లగేజ్ అక్కడ పెట్టుకోవచ్చు, కానీ అంత ఇబ్బంది ఎందుకు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే రూమ్ తీసుకోండి అనమాట. మన రూమ్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఏ ప్లేసులకు వెళ్ళాలో మనకి పూర్తిగా తెలియదు అనమాట, మనం కేవలం దర్శనానికి వరకు మాత్రమే వస్తాం కాబట్టి మనకు అన్నీ తెలియదు. అయితే ఇక్కడ మనం ఎవరైతే ఆటో వాళ్ళు ఉంటారో వాళ్ళని మాత్రం మనం అడిగామంటే అన్ని ప్లేసులు మనకి ఏవైతే చూడదగిన ప్రదేశాలు ఉంటాయో మొత్తం అయితే మనకు చెప్తారనమాట. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ అయోధ్యలో ఎక్కడి నుంచి ఎక్కడికి మనం ఆటో ఎక్కి వెళ్ళినా కూడా కేవలం ఒక మనిషికి 20 రూపాయలు తీసుకుంటారనమాట. అట్లా ఎంతమంది ఉంటే అన్ని 20 అయితే తీసుకుంటారు. ఇక్కడ మీరు చూడదగ్గ ప్రదేశాలు అయితే మనకి ఖచ్చితంగా హనుమాన్ టెంపుల్ ఉంటుంది, అలాగే కనక భవన్ ఉంటుంది, దశరథ మహల్ ఉంటుంది, సరియు నది ఉంటుంది, నాగేంద్రనాథ్ టెంపుల్ ఉంటుంది, రైల్వే స్టేషన్ ఆల్రెడీ మీరు చూశారు కాబట్టి, ఎయిర్పోర్ట్ అయితే ఉంటుంది, ఇలా చాలా చాలా గుళ్ళు అయితే ఉంటాయన్నమాట. అది పురాతనమైనటువంటి చాలా దేవాలయాలు అయితే అయోధ్యలో ఉంటాయి. ఖచ్చితంగా మీరైతే టైం మాత్రం మీకుంటే మాత్రం మీ అన్నీ చూసుకొని వెళ్ళండి. ఒకవేళ టైం లేదు అనుకుంటే ఈ పని అయితే చేయండి, ముందుగా మీరైతే సరియు నదికి అయితే ఖచ్చితంగా వెళ్ళి స్నానం అయితే చేయాలి. మన నదీ స్నానం చేస్తేనే మన దర్శనం అనేది చాలా చాలా పుణ్యఫలంగా మారుతుందన్నమాట. మీరు ఎప్పుడైనా కూడా ఒక నదిలో స్నానం చేస్తే మనకి ఎన్నో జన్మల పుణ్యం అనేది మనకి కలుగుతుందన్నమాట. ఆ నదీ స్నానం చేసిన తర్వాత శ్రీరామచంద్రుడిని దర్శనం చేసుకుంటే భాగ్యం వేరనమాట. ఎందుకంటే ఆ శ్రీరాముల వారు సరియు నది తీరంలోనే ఆడుకోవటం కానీ అక్కడ స్నానం చేయటం కానీ ఎన్నో చేశారనమాట, అది మనకి చరిత్ర చెప్తుంది. కాబట్టి మీరే కూడా ఖచ్చితంగా సరియు నదిలో స్నానం చేసిన తర్వాతనే దర్శనానికి అయితే వెళ్ళండి. ఈ విషయం మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే, హనుమంతుల వారిని మీరు దర్శనం చేసుకుంటే మహాభాగ్యం కలుగుతుంది. ఎందుకంటే రామునికి అత్యంత ప్రీతిపాత్రుడైన హనుమంతుల వారిని కూడా మీరు ముందుగా దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. హనుమాన్ గడి టెంపుల్ అండి, మీరు మామూలుగానే స్నానం చేసేసి హనుమాన్ గడికి అయితే ముందుగా వెళ్ళండి. హనుమాన్ గడికి వెళ్ళి ఆంజనేయ స్వామిని అయితే మీరు దర్శనం చేసుకున్న తర్వాతనే మీకు సమయం ఉంటే సరియు నదికి వెళ్ళేసి స్నానం చేసి, అంటే ఆ రోజు కాకపోయినా తర్వాత రోజైనా కూడా స్నానం చేసేసి మీరైతే ఆ బాలరాముని దర్శనానికి అయితే మీరు వెళ్ళండి. కాబట్టి మీరైతే ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు, హనుమంతుల వారిని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సరియు నదికి అయితే వెళ్ళి స్నానం చేయండి. చేసిన తర్వాత మీరైతే ఆ శ్రీరామచంద్రుల వారికి దర్శనానికి అయితే వెళ్ళండి. సింపుల్గా మనకి తెలియకపోతే ఏం లేదండి, మనం బయట ఏదైతే ఆటో ఎక్కుతామో హనుమాన్ గడి అంటే అక్కడ తీసుకెళ్ళిపోతారు. అక్కడ తీసుకెళ్ళిన నుంచి ఒకటే క్యూ ఉంటుంది, ఎటువంటి ఛార్జెస్ ఉండవన్నమాట, 1 రూపాయి కూడా ఉండదు. టికెట్ కొనుక్కొని వెళ్ళాలి అనే ఉద్దేశం అయితే ఇక్కడ ఏముండదన్నమాట. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళటం, క్యూ లైన్లో నించోవటం, హనుమంతుల వారి గుడికి అయితే మనకి ఒక స్టెప్స్ లాగా చిన్న కొండలాగా ఉంటుందన్నమాట, స్టెప్స్ బాగా పైకి ఉంటాయి. మనం వెళ్ళేసి దర్శనం చేసుకున్న తర్వాత మనకు అదే రోజు మనకు కనుక ఖాళీ ఉంటే ఖచ్చితంగా మీరు సరైన నదికి అయితే వెళ్ళి స్నానం కూడా చేయండి. లేదు ఇంకా కొంచెం ఎక్కువ ఖాళీ ఉందంటే పక్కనే మనకి దశరథ మహల్ ఉంటుంది, కనక భవన్ ఉంటుంది, అలాగే నాగేంద్రనాథ్ టెంపుల్ ఉంటుంది, ఇలా చాలా చాలా ఆలయాలు అయితే మనకు ఉంటాయన్నమాట. అలాగే శ్రీరామచంద్రుల వారు చిన్నప్పుడు శిక్షణ తీసుకున్నటువంటి కొన్ని దేవాలయాలు ఉంటాయన్నమాట, మీరు వాటిని కూడా విజిట్ చేయొచ్చు సింపుల్గా. సో మనకింత టైం లేకపోతే మాత్రం మనమైతే సరియు నదికి మనం ఆటో అయితే ఎక్కేసామనుకో తీసుకెళ్ళి డైరెక్ట్గా సరియు నది దగ్గర వదిలిపెడతారనమాట. అదే లతా మంగేష్కర్ చౌక్ అంటారనమాట, ఆ ప్లేస్లో అయితే మిమ్మల్ని వదిలిపెట్టడం జరుగుతుంది. అక్కడైతే మీరు సింపుల్గా స్నానం చేసేసుకొని సేమ్ మళ్ళీ అక్కడే మీరు ఆటో కనుక ఎక్కేసారంటే తీసుకొని వచ్చేసి
ఇదే ప్లేస్ అనమాట. ఇప్పుడు మీకు ఈ వీడియోలో కనిపిస్తున్న ప్లేస్లో అయితే మీకు వదిలిపెట్టడం జరుగుతుంది, అంటే కొంచెం ముందు వదిలిపెడతారు అనమాట. అక్కడ మీరు నడుచుకుంటా వస్తే మనకైతే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మనకి ఈ క్యూ లైన్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట. మనం ఈ క్యూ లైన్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సింపుల్గా మనం ఎటువంటి లగేజ్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర లగేజ్ ఉన్నా కూడా మన మధ్యలో అయితే ఆ లగేజ్ని ఒక లగేజ్ రూమ్లో అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. మన దగ్గర మొబైల్ ఫోన్స్ తీసుకెళ్ళినా కూడా మనమైతే ఆ మొబైల్ ఫోన్స్ని మధ్యలో మనం పెట్టేసుకోవచ్చు. సో మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం ట్రెడిషనల్గా ఉండే డ్రెస్సులు వేసుకుంటే చాలా మంచిదనమాట. చుడిదార్, శారీ, పంచకట్టు అలాంటి డ్రెస్సులు వేసుకుంటే కొంచెం మనకు బాగుంటుంది. అలాగే మధ్యలో కూడా ఎవరు అడ్డు చెప్పకుండా ఉంటారు, లేదంటే కొంచెం ఏదన్నా మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటే కొంచెం ఇబ్బంది కలుగుతుంది అనమాట. దర్శనానికి వెళ్ళే అవకాశం మధ్యలో ఆపేస్తారు. కాబట్టి మీరైతే ట్రెడిషనల్గా ఉండే డ్రెస్సులు అయితే మీరు వేసుకొని వెళ్ళండి అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఈ క్యూ లైన్లోకి అయితే ప్రవేశించడం జరుగుతుంది. సో మనం ఈ క్యూ లైన్లోకి వెళ్ళిన తర్వాత మధ్యలో మనకి చెకింగ్ కూడా ఉంటుందండి. సింపుల్గా చెకింగ్ అయితే చేస్తారు. తర్వాత మనకి లగేజ్ రూమ్స్ ఉంటాయి. లగేజ్ రూమ్స్లో మనం లగేజ్ అక్కడ పెట్టేసుకోవచ్చు. మొబైల్ ఫోన్స్ ఉన్నా లేదా మనకి దగ్గర ఉన్న బ్యాగ్స్ ఉన్నా కూడా అక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. ఇవి చాలా పెద్ద క్యూ లైన్స్, మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడ దర్శనానికి కూడా ఎక్కువ సమయం అయితే తీసుకోదండి, చాలా తక్కువ సమయంలో మనకి దర్శనం కంప్లీట్ అయిపోతుంది. రాముని గుడి కూడా ఉదయాన్నే 4 గంటల సమయం నుంచి సాయంత్రం పూట 11 గంటల వరకు అయితే మనకి టెంపుల్ ఓపెన్లోనే ఉంటుంది. మనం ఏ సమయంలో అయినా కూడా దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. అయితే నైట్ పూట మాత్రం మనకి టెంపుల్ క్లోజింగ్లో ఉంటుందండి. చూడండి, ఇక్కడ వీళ్ళైతే ఒక మంట వేస్తున్నారు అనమాట, కర్రలను వెలిగిస్తున్నారు. కానీ అవి నిజానికైతే కర్రలు కాదనమాట, అవి సాంబ్రాణి కడ్డీలు. చాలా పెద్ద సాంబ్రాణి కడ్డీలు అనమాట అవి. మంగళదీప్ వారైతే గుడికి బహుకరించారనమాట. మంచి స్మెల్ వస్తుంటుంది. మనం క్యూ లైన్లోకి వెళ్ళిన మొదటి నుంచి చివరి వరకు కూడా మనకైతే ఒక మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. అడుగడుక్కి ఈ సాంబ్రాణి కడ్డీలు అయితే మనకి వీళ్ళు ఉంచుతారనమాట. క్యూ లైన్ కూడా ఇరుకు అయితే ఏముండదు, చాలా ఫ్రీగా ఉంటుంది. అంటే పెద్ద పెద్ద రోడ్లే అనమాట ఇవి. అటు ఒక రోడ్డు, ఇటు ఒక రోడ్డు ఉంటుంది. ఇటు వచ్చేవాళ్ళకి అటు పోయేవాళ్ళకి అన్నట్లుగా సింపుల్గా. చూడండి, ఇవే అనమాట సాంబ్రాణి కడ్డీలు. సో మనకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనమైతే ఈ క్యూ లైన్లోకి అయితే మనం వెళ్ళొచ్చు. అందులో మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలా సింపుల్గా, చిన్న పిల్లలు ఉన్నప్పటికీ కూడా లేదా ముసలి వాళ్ళు ఉన్నా లేదా హ్యాండిక్యాప్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగదు. దర్శనానికి వెళ్ళే సమయంలో అయితే మాత్రం చాలా సింపుల్గా దర్శనం అయితే మీకు అయిపోతుంది. ఎవరు మిమ్మల్ని నెట్టేయటం కానీ తోసేయటం కానీ అలా ఏం జరగదండి. కేవలం 1 గంట సమయంలో మాత్రమే మీకు దర్శనం అయితే కంప్లీట్ అవుతుంది. మీకు గంటల సమయం క్యూ లైన్లో ఉండాలి, ఎక్కడైనా స్టే చేయాలి, మధ్యలో మీరు అక్కడ హాల్స్లో కూర్చోవాలి అలాంటిది ఏమీ ఉండదు. సింపుల్గా మీరు క్యూ లైన్లోకి వెళ్ళడం, అక్కడి నుంచి జస్ట్ ఒక 3-4 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది దర్శనానికి వెళ్ళే ఆ దారి కూడా. సో మనం చాలా ఈజీగా అయితే మనం వెళ్ళొచ్చు. ఎక్కడ క్యూ లైన్లో మనం ఆగటం అనేది ఉండదు, ఇబ్బందిగా నిల్చోటం అనేది ఏముండదు అనమాట. 1 గంటలో, కేవలం 1 గంట సమయంలో మాత్రం మనకి దర్శనం అయితే అయిపోయి మనం బయటికి రావడం జరుగుతుంది. సో మీరైతే ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లలు ఉన్నా కూడా, పెద్దవాళ్ళు ఉన్నా కూడా, హ్యాండిక్యాప్స్ ఉన్నా కూడా, ఎవరున్నా కూడా మనకైతే దర్శనానికి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకా వాళ్ళే మనల్ని తీసుకుని వెళ్ళి మరి దర్శనం అయితే చేయించుకొని వస్తారనమాట. ఎవరైతే కొంచెం నడవలేకుండా ఉంటారు, హ్యాండిక్యాప్స్ ఉంటారు, అలాంటి వాళ్ళని వాళ్ళు సపరేట్గా ఒక లైన్ ఉంటుంది అక్కడ, ఆ సపరేట్ లైన్లోకి అయితే తీసుకొని వెళ్ళి వాళ్ళే దర్శనం చేయించుకొని మరీ తీసుకొస్తారనమాట. సో దానికైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో చూడండి, మనమైతే ఇక్కడ దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. మనం కూడా ఉదయాన్నే 6 గంటలకల్లా సరి నదికి వెళ్ళేసి స్నానం చేసేసి అక్కడి నుంచి ఆటో ఎక్కి ఆ క్యూ లైన్ దగ్గర దిగి దర్శనం లైన్లోకి అయితే వెళ్తున్నాం. మనకు కొంచెం దూరమే ఉంటుంది, అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఉదయాన్నే దర్శనం అయితే చాలా పీస్ఫుల్గా జరుగుతుంది. ఈవెన్ ఎనీటైమ్ ఎప్పుడు దర్శనానికి వెళ్ళినా కూడా మనకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కాబట్టి ఇక్కడ కేవలం మన హిందువులే ఉంటారు. నిజం చెప్పాలంటే మెండస్ మొత్తం హిందువులే కాబట్టి ఎటువంటి ఇబ్బంది జరగదు. ఏ ఒక్క భక్తుడికి కూడా చిన్న ఇబ్బంది కూడా జరగకుండా దర్శనం అయితే కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే ఇది మన రామ జన్మభూమి, ఎన్నో సంవత్సరాల కళ ఇప్పుడు నెరవేరింది కాబట్టి ఎవరిని కూడా, ఏ ఒక్క భక్తుడిని కూడా చిన్న ఇబ్బంది, ఒక మాట అనడం కానీ నెట్టడం కూడా జరగదనమాట ఈ దర్శన సమయంలో.
దేశం నలుమూలల నుంచి ఇక్కడికైతే భక్తులు లక్షలాది మంది తరలి వస్తూ ఉంటారు. ఎంతమంది భక్తులు వచ్చినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి దర్శనం చాలా సజావుగా జరిగిపోతుంది. దాంట్లో మాత్రం చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అంటే మనం వేరే గుళ్ళతో పోల్చుకొని చెప్పడం కాదు, కానీ ఈవెన్ మనం తిరుపతి వెళ్ళినప్పుడు మనం చాలా ఇబ్బందులు పడే ఉంటాం. నేను కూడా పర్సనల్గా చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను. అయితే నేను ఈ అయోధ్యకు వచ్చినప్పుడు, ఇది నార్త్ ఇండియా, ఉత్తరప్రదేశ్, మనకు తెలియదు కదా ఎలా ఉంటుందో, ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి, అక్కడ ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది, పద్ధతులు ఏ విధంగా ఉంటాయి తెలియక నేను కొంచెం ముందైతే కొంచెం భయపడ్డాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఆ భయమే, ఆ టెన్షన్ ఏమి ఉండదన్నమాట. మన దగ్గర ఎలాంటి వాతావరణం అయితే ఉంటుందో అదే వాతావరణం ఇక్కడ ఉంటుంది. చాలా సింపుల్గా ఎవరిని అడిగినా కూడా మనకైతే చాలా క్లియర్గా సమాధానం చెప్తారు. ఈవెన్ మనం ఈ పోలీస్ వాళ్ళని అడిగినా కూడా, పారామిలిటరీ ఫోర్స్ ఉంటారు ఇక్కడ, వాళ్ళు ఎవరిని అడిగినా కూడా మనకైతే పూర్తి స్థాయిలో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారనమాట. ఇప్పుడే మనం చెకింగ్ రూమ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ చెకింగ్ జరుగుతుంది, మనల్ని పూర్తిగా చెక్ చేయడం జరుగుతుంది. సెక్యూరిటీ రూమ్స్ అనమాట. అంటే మన దగ్గర ఏదన్నా వేరే వేరే వస్తువులు ఏమైనా ఉన్నాయని చెప్పేసి చెక్ చేయడం జరుగుతుంది. ఈవెన్ మొబైల్ ఫోన్స్ ఉన్నా ఇబ్బంది ఏం లేదు, మనం లోపల తీసుకెళ్ళిపోవచ్చు. జస్ట్ ఇది ఒక ఫార్మాలిటీ చెకింగ్ మాత్రమే. ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళిన తర్వాత అక్కడైతే మనకి లగేజ్ రూమ్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ లగేజ్ రూమ్స్లో మన దగ్గర ఎటువంటి లగేజ్ ఉన్నా కూడా మనం అయితే అక్కడే లగేజ్ ఉంచేసుకొని మనకు టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టోకెన్ తీసేసుకొని మనమే దర్శనానికి వెళ్ళడం జరుగుతుంది. మనం చెప్పులు వేసుకొని పోతూ ఉంటాం. మనం ఇక్కడ దాకైతే మనం చెప్పులు వేసుకొని రావచ్చు అనమాట, క్యూ లైన్లోనే మనకి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఈ సెక్యూరిటీ రూమ్స్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మన చెప్పులను ఇక్కడే మనం అక్కడ చెప్పులు స్టాండ్స్ ఉంటాయి అక్కడ పెట్టేసేసి, లగేజ్ ఏదైనా ఉంటే లగేజ్ రూమ్లో పెట్టేసి అక్కడి నుంచి మనం అయితే దర్శనానికి వెళ్ళాలన్నమాట. మనకి మొబైల్ ఫోన్స్ కూడా కేవలం ఇక్కడి వరకు మాత్రమే ఎలా ఉంటుంది, తర్వాత అయితే మనకి ఎలా ఉండదు. ఇక్కడి నుంచి మనం బయటకు వెళ్ళేసి లగేజ్ రూమ్లో మొబైల్ ఫోన్స్ కానీ, వాచెస్ కానీ, బ్యాగ్ ఏమన్నా ఉన్నా, ఎటువంటి లగేజ్ ఉన్నా కూడా మనం అయితే ఆ లగేజ్ రూమ్లో పెట్టేసి తర్వాత మనం దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ కనుక మనం నడుచుకుంటూ సింపుల్గా వెళ్ళామంటే మనకి టెంపుల్ అయితే వచ్చేస్తుంది. అప్పుడు కూడా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కేవలం మాకైతే 1/2 గంట సమయమే పట్టింది దర్శనానికి వెళ్ళటానికి, అంతకన్నా ఎక్కువ సమయం కూడా పట్టలేదు. 1/2 గంట సమయంలో మేము దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చేసి మళ్ళీ 2వ సారి కూడా మేము దర్శనానికి వెళ్ళామన్నమాట. చాలా తక్కువ సమయం పట్టింది. అంటే ఎంతమంది భక్తులు వస్తున్నా కూడా దర్శనానికి ఎటువంటి ఇబ్బంది లేదు. దర్శనానికి వెళ్ళేటప్పుడు మనకి టెంపుల్లోకి ఎప్పుడైతే మనం అడుగు పెడతామో అక్కడ మనకి 3 దారులు ఉంటాయన్నమాట దేవుణ్ణి చూడటానికి. మనం దేవుణ్ణి ఒక 20 మీటర్ల దూరం, 30 మీటర్ల దూరం ఉన్నప్పటి నుంచి మనం దేవుణ్ణి చూస్తూ మనం దేవుడి దగ్గరికి వెళ్తామన్నమాట. అంటే మనం చిన్న గుడిలాగా అలా ఉండదు. మనం స్టెప్స్ ఎప్పుడైతే మనం పైకి ఎక్కుతామో ఆ స్టెప్స్ ఎక్కిన దగ్గర నుంచి మనకి దేవుడు కనిపిస్తూనే ఉంటాడు. మనం దేవుడికి దాదాపు ఒక 5 మీటర్ల దూరం దాకా మనం వెళ్తామన్నమాట అదే క్యూ లైన్లో. అక్కడ దాకా వెళ్ళేసిన దాకా కూడా మనం దేవుడిని చూస్తూనే వెళ్ళొచ్చు. అక్కడ చూసేసి అక్కడ మనం సింపుల్గా లెఫ్ట్ టర్న్ అయిపోయి మనం బయటకు వచ్చేస్తామన్నమాట. ఈ 3 లైన్లో ఉంటాయి. ఈ 3 లైన్లో సెంట్రల్ లైన్లు మెయిన్గా 2 ఉంటాయన్నమాట. అంటే 4-5 లైన్లు కూడా ఉంటాయి. మనం వాటిలోకి వెళ్ళే కంటే ఈ 3 లైన్లు ఏవైతే ఉంటాయో ఈ 3 లైన్లకు వెళ్ళినప్పుడు మాత్రం మన దేవుడు అయితే స్టార్టింగ్ నుంచి కనిపిస్తూనే ఉంటాడు. అయితే మనం ఈ 4-5 లైన్లకు వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి పెద్ద పెద్ద స్తంభాలు అదే మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. దేవుడు మనకి త్వరగా కనిపించడు, కొంచెం ముందుకు వెళ్ళినా కూడా మన దేవుడు కనిపించడు. కాబట్టి మీరైతే మొదటి 2-3 లైన్లో మాత్రమే మీరు దర్శనానికి అయితే వెళ్ళండి. అక్కడి నుంచి మాత్రం మనకు దేవుడు అయితే పూర్తిగా కనిపిస్తూ ఉంటాడు. ఇక్కడ మిమ్మల్ని ఎవరు కూడా నెట్టడం అంటూ జరగదన్నమాట. మీ ఒంటి మీద చేయేసి ముందుకు తోసే ప్రయత్నం కూడా ఎవరు చేయరు. ఎంతమంది పోలీస్ వాళ్ళు లేదంటే పారామిలిటరీ వాళ్ళు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఇంతమంది సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని అయితే ఎవరు కూడా ముందుకు నెట్టే ప్రయత్నమే చేయరన్నమాట. మీరు దర్శనం అయితే చాలా ప్రశాంతంగా, చాలా సింపుల్గా, చాలా సజావుగా చేసుకోవచ్చు. అదైతే మాత్రం ఆ విషయంలో చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. మాకైతే అలా జరిగిందనమాట. మేము చాలా మంచి అనుభూతిని అనుభవించాం ఈ గుడిలోకి రావడం. అసలు రాముని గుడి అంటే ఇలా ఉంటుందా, అయోధ్య ఏంటి, ఈ విధంగా ఇంతమంది భక్తులను కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సింపుల్గా దర్శనం అయ్యేలా చేస్తున్నారంటే అసలుకి మామూలుగా లేదు కదా. ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేస్తున్నారా, అసలు మన హిందూ ట్రస్ట్ అనేది ఈ విధంగా పనిచేస్తుందా అని చెప్పేసి మాకే ఆశ్చర్యం కలిగింది. నిజం చెప్పాలంటే అంత బాగుంటుందండి. చూడండి,
ఇక్కడే మనకి పక్కనే చెప్పుల స్టాండ్స్ ఉంటాయన్నమాట, అవే మనకి చెప్పుల స్టాండ్స్, అక్కడే మన చెప్పులు పేసేసాయి, మనకు ఒక టోకెన్ ఇస్తారు. అక్కడ కనిపించే బిల్డింగ్ ఉంది చూసారా, కన్స్ట్రక్షన్లో ఉంది, అది మన లగేజ్ రూమ్ అన్నమాట. అక్కడికి వెళ్ళేసి మన లగేజ్ మొత్తం అక్కడ ఇవ్వడం జరుగుతుంది, మనకు ఒక టోకెన్ అయితే ఇస్తారు. ఆ టోకెన్ తీసేసుకొని మనం దర్శనానికైతే అక్కడే దారి ఉంటుంది పక్కనే వెళ్తే, కేవలం ఒక హాఫ్ అన్ అవర్ ఒక 20 నిమిషాల్లోపే మనం దర్శనం కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం. అయితే మనకు వెళ్ళేది ఒక దారి, వచ్చేది ఒక దారి సేమ్. మనం వచ్చేసి లగేజ్ రూమ్ కడకు వచ్చేసి మనం టోకెన్ ఇచ్చేస్తే మన లగేజ్ మనకి ఇచ్చేస్తారు. అలాగే ఇక్కడికి వచ్చేసి చెప్పులు తీసేసుకొని మనం బయటకు అయితే వెళ్ళడం జరుగుతుంది సింపుల్గా, మనకి ఎటువంటి ఇబ్బంది జరగదు. టోటల్గా మనకి అయోధ్యలో అయితే చాలా చాలా సింపుల్గా మనకైతే దర్శనం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయండి. కొంచెం కాదు, మీరు ఏ టైంలో వచ్చినా కూడా, మీరు ఉదయాన్నే 4 గంటలకు వచ్చినా కూడా, మధ్యాహ్నం వచ్చినా, సాయంత్రం వచ్చినా, నైట్ 11 గంటలకు ఎప్పుడు వచ్చినా కూడా మనకు దర్శనం అయితే ఎటువంటి ఇబ్బంది జరగకుండా మనకి దర్శనం అయితే కంప్లీట్ అవుతుంది. మీరు దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే మనకి వచ్చే లైన్లోనే మనకి ప్రసాదాన్ని కూడా వాళ్ళే ఇస్తారనమాట, ఫ్రీ, ఎటువంటి ఛార్జెస్ తీసుకోరు, రూపాయి కూడా డబ్బులు తీసుకోరనమాట. మన దర్శనానికి వెళ్ళటానికి కూడా VIP టికెట్స్ ఉంటాయి, అలాంటివి ఏముండవండి. 300 రూపాయల టికెట్లు కానీ, 5000 టికెట్లు కానీ, 10000 టికెట్లు కానీ, 1 రూపాయి కూడా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరైనా కూడా, VVIP అయినా, VIP అయినా, సామాన్య పౌరుడైనా కూడా, ఎవరైనా కూడా, అనిల్ అంబానీ వచ్చినా, ముఖేష్ అంబానీ వచ్చినా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చినా కూడా అదే లైన్లో దర్శనానికి వెళ్ళాల్సిందే, రావాల్సిందే. అంతేగాని ఎవరిని ఆపడం జరగదు, ప్రత్యేకంగా దర్శనం వాళ్ళకి తీసుకెళ్ళి చూపించడం జరగదు. ఏముండదండి, సామాన్యులకు ఏ విధంగా దర్శనం అయితే శ్రీరామచంద్రుడు మనకి కనిపిస్తున్నాడో అదేవిధంగా ఎవరు ఏ VIP అయినా కూడా అదే విధంగా దర్శనం చేసుకోవాల్సిందే. కాబట్టి దర్శనం, VVIP దర్శనం పేరిట మనకైతే దర్శనం ఆపే ప్రసక్తే ఇక్కడ ఉండదన్నమాట. ఎప్పుడు 24 గంటల్లో కేవలం నైట్ 11 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు మాత్రమే టెంపుల్ అయితే క్లోజ్లో ఉంటుంది, తర్వాత అయితే మనకి టెంపుల్ ఓపెన్లో ఉంటుంది. ఏ సమయంలో వెళ్ళినా కూడా మనకు దర్శనం అయితే చాలా సింపుల్గా అయితే మనకి కలుగుతుంది అన్నమాట. అందులో ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. మీరైతే అయోధ్యకి రావటం అనేది ఆ జర్నీ కొంచెం లేట్ అవుతుంది మనకి, సౌత్ ఇండియా నుంచి అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇటు నుంచి మనం ఉత్తరప్రదేశ్ వెళ్ళాలంటే కొంచెం సమయం పడుతుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు దర్శనం అయితే 1 గంట సమయంలో అయిపోతుంది అన్నమాట. అసలు మీకు ఇంతసేపు మేము జర్నీ చేసినటువంటి ఆ బాధంతా కూడా 1 క్షణంలో పోతుంది అన్నట్టుగా చాలా బాగా అయితే మనకు దర్శనం జరుగుతుంది. సో ఇబ్బంది లేదు మీకైతే, మనమైతే ఆల్రెడీ ఇప్పుడే దర్శనానికి అయితే వెళ్ళి తిరిగి అయితే వచ్చేసాం. అంటే అక్కడ మొబైల్ ఫోన్ తీసుకెళ్ళినవారు కాబట్టి మొబైల్ ఫోన్ అనేది అక్కడ పెట్టేసి మనమైతే వెళ్ళి వచ్చేసాం అన్నమాట. చాలా తక్కువ టైంలో పట్టేసింది, ప్రసాదం కూడా మనకి ఎక్కువే ఇస్తారు, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. మళ్ళీ మళ్ళీ అయినా వెళ్ళి మనం ప్రసాదం తీసుకోవచ్చు, ఇస్తారన్నమాట మనకి. సో మేమైతే మళ్ళీ రిటర్న్ క్యూలో అయితే మనం తిరిగి వెనక్కి అయితే వస్తున్నాం. సరిగ్గా ఇప్పుడు సమయం 7 అవుతుందన్నమాట, ఉదయం 7 గంటలు అవుతుంది. ఈ ఉదయం 7 గంటల సమయం నుంచి మాకు కొన్ని ప్లేస్లు అయితే మేము చూడటానికి వెళ్తున్నాం. ఇప్పుడు పక్కనే దశరథ మహల్ ఉంటుంది, కనక భవన్ ఉంటుంది, అలాగే సరిగిన దగ్గర నాగేంద్రనాథ్ టెంపుల్ ఉంటుంది, వాటికైతే మేము వెళ్ళాలనుకుంటున్నాం. అందుకే మేము ఉదయాన్నే దర్శనానికి వచ్చేసాం. ఈ మాకు 12 గంటలకి టైం అన్నమాట, విజయవాడకి అయితే రిటర్న్ ఉంది. కాబట్టి మేము ఈలోపు మిగిలిన టెంపుల్స్ దర్శనం చేసుకొని అయితే రావాలన్నమాట. సో మీలో ఎవరైనా కూడా అయోధ్యకు వస్తే ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రైల్వే స్టేషన్లో దిగిన వెంటనే బయటకు వస్తే మీకైతే ప్రైవేట్ హోటల్స్ ఉంటాయి, రూమ్ తీసుకోండి. రూమ్ తీసుకొని మీరు ఫ్రెష్ అప్ అయ్యి, హనుమాన్ టెంపుల్ పక్కనే ఉంటుంది, పెద్ద దూరం ఏముండదు, కేవలం 2 కిలోమీటర్లు మాత్రమే, ఆటో ఎక్కడ తీసుకెళ్తారు. హనుమాన్ టెంపుల్కి వెళ్ళి హనుమంతుని దర్శనం చేసుకోండి, తర్వాత సరయూ నదికి వెళ్ళండి. సరయూ నదికి వెళ్ళి సరయూ నది స్నానం చేసి అక్కడ ఆటో ఎక్కేస్తే డైరెక్ట్గా తీసుకొని వచ్చేసి శ్రీరాముని దర్శనానికి వెళ్ళే క్యూ లైన్ దగ్గర వదిలిపెడతారు. అక్కడ నుంచి మీరు క్యూ లైన్లోకి వెళ్ళారంటే 1 గంట 30 గంటలో మీరైతే తిరిగి వచ్చేస్తారు, మీకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది. మీరు ఇంతకు మించి ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అక్కడ హిందీ వాళ్ళు, హిందీ వచ్చు కదా వాళ్ళకి, మనకు రాదే, మనకు తెలియదు ఎలా అని మీరు బాధపడాల్సిన అవసరం ఉండదు, ఏముండదండి. చాలా సింపుల్గా అయితే మీకు ఉంటుంది, అందులో మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. సో మీరు కూడా అయోధ్యకి రావాలంటే ఖచ్చితంగా అయితే వచ్చేసేయండి. నేనైతే మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాను ఇంకోసారి, ఈసారి ఫ్యామిలీని తీసుకెళ్తానండి. మొన్న అయితే నేను సారీ ఇప్పుడైతే నేను సింపుల్గా ఒక్కడనే వచ్చానమాట, ఈసారి ఫ్యామిలీని తీసుకెళ్లాలనే ఉద్దేశం మీద ఉన్నాను. ఖచ్చితంగా అయితే ఈసారి ఫ్యామిలీతో వెళ్ళి ఆ శ్రీరామచంద్రుని దర్శనం చేసుకుంటామన్నమాట.
సో మీరు కూడా అయితే అయోధ్యకి ఖచ్చితంగా వెళ్ళేసిరండి. హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కాశీకి వెళ్ళాలని ఎలా అయితే అనుకుంటారో అలాగే అయోధ్యలోని ఆ బాలరాముని దర్శనం అయితే చేసుకోండి. ప్రస్తుతానికి ఇప్పుడు గుడి మొదటి స్టేజ్ మాత్రమే కంప్లీట్ అయింది కాబట్టి ఇంకా 2-3 ఫ్లోర్లలో ఇంకా దేవుణ్ణి ప్రతిష్ఠించలేదు. శ్రీరాముడు, చంద్రుణ్ణి, అలాగే సీతాదేవిని, లక్ష్మణ స్వామిని, ఆంజనేయ స్వామిని అందరినీ కూడా 2వ ఫ్లోర్లో ప్రతిష్ఠింపజేస్తారు. కాబట్టి అప్పుడు దాకా కొంచెం వేచి ఉండి మళ్ళీ అయితే నేను దర్శనానికి అయితే వెళ్తాను. సో మీరు కూడా అయితే ఖచ్చితంగా దర్శనానికి అయితే వెళ్తారని ఆశిస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే పోస్ట్ చేయండి, నేనైతే మీకు మెసేజ్ రూపంలో మీకు పూర్తి వివరాలు అందిస్తాను. ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే అయితే మనకి ఇక్కడ తెలియకపోవడం అనేది ఏముండదు. మీకు ఏమి తెలియకపోయినా కూడా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. సింపుల్గా అయితే మన దర్శనం కంప్లీట్ చేసుకొని మిగిలిన టెంపుల్స్ కూడా దర్శనం కంప్లీట్ చేసుకొని రావచ్చు. ఆటో వాళ్ళతో మనం మాట్లాడామంటే వాళ్ళే మొత్తం తీసుకొని వెళ్ళి దర్శనం చేయించుకోమని తీసుకొస్తారు. అందులో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరు ఇక్కడ మిమ్మల్ని మోసం చేయడానికి అవకాశం కూడా లేదన్నమాట. ఇది ఫ్రెండ్స్.